అనేటువంటి విషయాలు. రాజ్యాంగాన్ని రచించడానికి రెండు రెండు కోట్ల 66 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వీరిలో 67 లక్షల మంది కాలినడక ద్వారాను 71 లక్షల మంది శీఘ్ర దర్శనం అంటే 300 రూపాయల టికెట్ చేసుకుని దర్శనం చేసుకున్నారు. 2016 సంవత్సరంలో 10 కోట్ల 34 లక్షల అడ్లు మనం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 120 దేశాల నుంచి 85.36 లక్షల మంది భక్తులు 300 రూపాయల టికెట్లను కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గత సంవత్సరం హుండీ ఆదాయం 1,057 కోట్లుగా నమోదైంది. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు ఒకేసారి 10 మంది 120 రోజుల ముందుగానే బుక్ చేసుకుని కేవలం 2 లేక 2.5 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి చర్య తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 85 లక్షల మంది ఆ విధంగా దర్శనం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మొబైల్ యాప్ను కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించడానికి భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఉండేందుకు అదనంగా చొరకలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఇప్పుడు ఎవరూ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పబ్లికేషన్స్ మన టీటీడీ వెబ్సైట్ని నెక్స్ట్ జెన్ వెబ్సైట్గా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. టీటీడీ వెబ్సైట్లో 3,800 గ్రంథాలు 14,000 అన్నమయ్య సంకీర్తనను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాము. ఇప్పటి వరకు 11 లక్షల మంది మన వెబ్సైట్ని సందర్శించారు. 106 దివ్య దేశాల్లో ధర్మరథయాత్రలు క్లస్టర్ వారీగా 30 చోట్ల శ్రీనివాస కళ్యాణాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఆలయాల్లో టీటీడీ పరిధిలో ఉన్న స్థానిక ఆలయాల్లో కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కటి దర్శనం కల్పించేందుకు ప్రసాదం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం.